అందరికి నమస్కారం. పది రోజుల్లోనే గుప్పెడంత మెంతులతో గంపెడు మెంతి కూర, అది కూడా స్పెషల్గా కుండి అవసరం లేదు, మట్టి అవసరం లేదు, కంపోస్ట్ అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు, ఇంకా పెస్టిసైడ్తో కూడా అవసరం లేదు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంట్లోనే ఉన్న మెంతుల్ని డైరెక్ట్గా ఇలా చల్లేశాను. ఇక్కడ అంజీర్ మొక్క చూసారు కదా, ఈ అంజీర్ మొక్కను నేను గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. చిన్న పిండి కూడా వచ్చింది. అయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ప్లేస్ ఖాళీగా ఉందని జస్ట్ మెంతుల్ని అలా చల్లేశాను. ఇలా మెంతికూర వచ్చేసింది. చూడండి, సాఫ్ట్గా ముట్టుకుంటే ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది మరో గ్రో బ్యాగ్. నేను సేమ్ డే రోజే వేశాను, కానీ ఇంతకుముందు చూపించిన మెంతికూర చాలా బాగుంది. ఈ మెంతికూర డల్గా ఉంది, ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ ఇచ్చే మొక్క అనమాట, గన్నేరు మొక్కలో వేశాను. బహుశా దీనికి న్యూట్రియన్స్ సరిపోలేదేమో, అందుకని కొంచెం స్లోగా వస్తుంది. ఒక 2-3 డేస్ వెయిట్ చేద్దాము, ఆ తర్వాత ఈ మెంతికూరను కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. నేను ఇంట్లో ఉన్న మెంతుల్నే నానబెట్టకుండా జస్ట్ ఇలా సాయిల్లో చల్లేశాను. 10 డేస్ కల్లా నాకు చక్కగా ఈ మెంతికూర వచ్చేసింది. ఈ గ్రో బ్యాగ్లో నేను అంజీర్ మొక్కను పెట్టుకున్నాను, చుట్టుపక్కల ప్లేస్ ఖాళీగా ఉందని మెంతులు చల్లేశాను, మెంతికూర వచ్చేసింది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. మీరు మెంతుల్ని నానబెట్టి చల్లితే ఇంకా త్వరగా వస్తాయి, కానీ నేను జస్ట్ మెంతులు అలా చల్లేశాను, అయినా కూడా 10 డేస్ కల్లా వచ్చేసాయి. ఇలా మెంతికూరని పెంచుకోవడానికి వీటికంటూ ప్రత్యేకంగా కుండీ అవసరం లేదు, మట్టి అవసరం లేదు. చక్కగా హెల్దీగా ఉన్న మట్టిలో మీరు ఇలా మెంతులు చల్లితే చాలు, చాలా త్వరగా వచ్చేస్తాయి. అది కూడా ఫ్రెష్గా, గ్రీనరీగా, హెల్దీగా ఉండే మెంతికూర మీరు ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెంతులు మట్టిలో చల్లడం వల్ల పెద్ద మొక్కకి ఏమైనా హాని జరుగుతుందనుకుంటే అలా ఏం జరగదు, ఎందుకంటే ఈ మెంతులు చాలా త్వరగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే 10 నుంచి 12 రోజుల లోపలే ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి అవి ఎక్కువగా న్యూట్రియంట్స్ తీసుకోవు. మన పెద్ద మొక్కకు అనేది ఎటువంటి హాని జరగదు, ఎందుకంటే మెంతులు ఎక్కువగా న్యూట్రియంట్స్ తీసుకోవు కాబట్టి. జస్ట్ అవి ఆకులు మాత్రమే ఉంటాయి కాబట్టి అందులో మనం చాలా త్వరగా హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి మన పెద్ద మొక్కకి ఎటువంటి ఎఫెక్టు జరగదు. ఇలా మెంతులు వేయడం వల్ల మనకి మరొక ఉపయోగం కూడా ఉంది, ఎందుకంటే ఇది ఒక మల్చింగ్ లాగా మొక్కను అనేది కాపాడుతుందన్నమాట. అంటే ఇక్కడ చూసారా, మనం మట్టిలో వేసాం కదా, ఇలా మట్టిలో వేయడం వల్ల పచ్చగా గ్రీనరీగా ఉన్నాయి కదా ఈ లీవ్స్ అనేది, ఇవనేది ఎండ వేడికి మట్టిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోకుండా ఇవి బాగా కాపాడతాయి. ఇక్కడ చూసారా, మరో గ్రో బ్యాగ్లో మెంతికూర చక్కగా వస్తుంది, కానీ కొంచెం స్లోగా వస్తుంది. బహుశా ఇవి కొన్నిసార్లు సాయిల్ ప్రిపరేషన్ వల్ల జరగవచ్చు, మరికొన్నేమో మనము ఏ మొక్కలో ఈ మెంతులు చల్లామో ఆ మొక్కను బట్టి మెంతికూర పెరగడానికి అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు ఇలా మెంతుల్ని పెద్ద గ్రో బ్యాగ్లో లేదా పెద్ద టబ్లో ఆల్రెడీ మొక్కలు పెట్టుకున్నారనుకోండి, వాటిల్లో మెంతులు చల్లితే చక్కగా మెంతికూర అనేది వస్తుందన్నమాట. అంటే ఆ పెద్ద మొక్కకి ఈ మెంతులు వేయడం వల్ల ఎటువంటి డిస్టర్బ్ అనేది జరగదు. అదే మీరు చిన్న పాట్లో సపోజ్ ఒక గులాబీ మొక్కలో ఇలా మెంతులు చల్లారనుకోండి, ఆ గులాబీ మొక్క ఒక్కోసారి డిస్టర్బ్ అయ్యి ఈ మెంతికూర వచ్చే ఛాన్సెస్ ఉండదన్నమాట. అందుకని మీరు ఏదైనా సరే పెద్ద గ్రో బ్యాగ్లో ఆల్రెడీ మొక్క పెట్టున్నా పర్వాలేదు, అలాంటి వాటిల్లో ప్లేస్ వేస్ట్ కాకుండా ఇలా మెంతులు చల్లుకుంటే బోల్డంత మెంతికూరని మీరు ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ మెంతికూరని పెంచడానికి ఎటువంటి స్పెషల్గా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేది ఇవ్వలేదు. పెద్ద మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఆ లిక్విడ్ని కొంచెంగా ఈ మెంతికూర వాడుకొని చక్కగా హెల్దీగా బుషీగా ఎంత బాగా పెరిగిందో చూసారా. 100% ప్యూర్ ఆర్గానిక్ మెంతికూర మన గార్డెన్లో ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.